ఈ 5 ఇయర్స్లో మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చాలా కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు, ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో మీరు ఈ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి, యాక్చువల్గా సాగు నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజినేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో నాకు తెలిసి రెండు ఒకటే టైంలో రావడం వల్ల నాకు నేను కూడా అది తీసుకున్నాను అందుకే. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది రీజన్స్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో జనసేన పార్టీకి మీ తరఫున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు, చేయాలనుకుంటున్నారు ఏమన్నా ప్రమోషన్? నో, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను, అది తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో, బికాస్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీ ఓటు అక్కడే ఉందండి? ఇక్కడ అక్కడే ఉందండి, ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలోనే. ఓకే, సూపర్.